Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ తుది నిర్ణయం ఇదే. ఆ ముగ్గురు ఎమ్మెల్సీలు ఫైనల్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల నగారా మోగింది. ఎమ్మెల్యే కోటా కింద ముగ్గురు ఎమ్మెల్సీలను ఎన్నుకోవాల్సి ఉంది. ఈ ముగ్గురు అధికార వైసీపీ నుంచి ఎన్నికవుతారు. ఈ ఏడాది మే నెల 31వ తేదీతో బీజేపీ సభ్యుడు సోము వీర్రాజు, వైసీపీకి చెందిన గోవిందరెడ్డి, టీడీపీకి చెందిన షరీఫ్ పదవీకాలం పూర్తయింది. ఈ మూడు స్థానాలకు ఎన్నిక జరగనుంది. అయితే జగన్ ముగ్గురిలో ఎవరిని ఎంపిక చేయనున్నారన్న చర్చ జరుగుతోంది. గోవిందరెడ్డిని తిరిగి ఎమ్మెల్సీగా ఎంపిక చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. బద్వేల్ ఉప ఎన్నిక పూర్తి కావడంతో ఆయనను మరోసారి జగన్ ఎంపిక చేసే అవకాశాలున్నాయి. ఇక సోము వీర్రాజు, షరీఫ్ స్థానాల్లో ఇద్దరిని ఎంపిక చేయాల్సి ఉంది. అయితే ఇప్పటికే మైనారిటీ కోటా కింద ఇద్దరికి అవకాశం కల్పించడంతో ఈసారి మైనారిటీలకు అవకాశం లేనట్లే కనిపిస్తోంది. జిల్లాల సమీకరణాలను కూడా జగన్ మార్చనున్నారు. నిజానికి ఆ రెండు స్థానాలు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందినవి. కానీ ఈసారి అదే జిల్లాలతో ఎమ్మెల్సీ పోస్టులను భర్తీ చేసే అవకాశం కనిపించడం లేదు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి ఇటీవలే ఎమ్మెల్సీలుగా తోట త్రిమూర్తులు, మోషన్ రాజులను జగన్ ఎంపిక చేశారు. సో ఈసారి ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర నుంచి ఎమ్మెల్సీ పదవులను ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. విశాఖ, గుంటూరు జిల్లాల నుంచి భర్తీ చేయనున్నారు. గోవిందరెడ్డి పేరు దాదాపు ఖరారైనట్లే. ఆయన సీమ నుంచి ప్రాతినిధ్యం వహిస్తారు. ఇక గుంటూరు జిల్లా నుంచి మరి రాజశేఖర్కు అవకాశం కల్పిస్తారంటున్నారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన మరి రాజశేఖర్కు జగన్ ఎప్పుడో హామీ ఇచ్చినా ఇంతవరకు పదవి ఇవ్వలేదు. ఈసారి ఆయనకు గ్యారంటీ అని చెబుతున్నారు. ఇక విశాఖ నుంచి వంశీకృష్ణ శ్రీనివాస్కు అవకాశం ఉంటుందని చెబుతున్నారు. వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ సామాజిక వర్గానికి చెందినవారు. గతంలో ప్రొద్దుటూరుకు చెందిన రమేష్ యాదవ్కు ఎమ్మెల్సీ పదవి దక్కింది. అది జగన్ పరిగణలోనికి తీసుకుంటే దాడి వీరభద్రరావుకు అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ముగ్గురు మూడు సామాజిక వర్గాలకు చెందిన వారు కావడంతో ఈ ముగ్గురి ఎంపిక ఫైనల్ అయిందన్న ప్రచారం జరుగుతోంది.